మొక్కల నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9000117550. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రస్తుతం మనతో ఉన్నారు. కూటమి విజయానికి సంబంధించిన అంశంలో ఆయన ఏం మాట్లాడారో తెలుసుకుందాం సార్. ఇంతకుముందు మీరు కామెంట్ చేశారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి, కానీ కూటమి హ్యూజ్ సక్సెస్ వెనకాల, 164 వెనకాల పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత ఉంది అనుకుంటున్నారు? అసలు కూటమి అనేటువంటి దానికి ప్రధానమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ గారు. అంటే దీంట్లో ఎంత పెర్సెంటేజ్ ఉన్నది అనేటువంటిది మనం చెప్పట్లేదు. తప్పితే అందరూ కలిశారు కాబట్టి ప్రజలు నమ్మారు, ఓట్లేశారు. ఇవాళ దాన్ని మనం తప్పు పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. దీంట్లో వచ్చినటువంటి క్రెడిట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అది అంటే కేవలం ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితం అవుతుంది వైసీపీ భావించింది, కానీ స్టేట్ మొత్తం దాని ఇంపాక్ట్ కనబడింది అనేది. ఉభయ గోదావరి జిల్లాలే కదా, అన్ని చోట్ల కూడా కనపడిందా ప్రభావం? అంటే అంచనా వేయలేకపోయిందా వైసీపీ? అంటే అంచనా వేయలేకపోయింది అనేటువంటిది ఫలితాలే తెలుస్తున్నాయి కదా. ఇంక మళ్ళీ దాంట్లో వివరణ ఉంటుంది, దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది ఏముంటుంది అనేటువంటిది ఫలితాలను చూసి అర్థమవుతుంది కదా. ఇంక దాంట్లో మనం చెప్పడానికి ఏముంటుంది. ఇంకొకటి, అసెంబ్లీ శాసన మండలిలో ఎలా వ్యవహరించాలని, ఇప్పుడు ఎలా వ్యూహాలతో ముందుకు వెళ్ళాలని ముఖ్యమంత్రి జగన్ గారు మీకు దిశానిర్దేశం చేశారు, ఏం చేయబోతున్నారు? ఏం చేయడానికి ఏదన్నా ఒక ఎజెండా వస్తుంది. శాసన మండలిలో ఏ సబ్జెక్టులు ఉన్నాయనేది వస్తుంది. సబ్జెక్టు వారీగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏ సబ్జెక్టు తీసుకున్నా, ఏ చట్టాలు అక్కడ చేసినా వాటిని మేము కూడా బలపరచవలసినటువంటి అవసరం ఉంది మండలిలోని. అది ప్రజలకు అనుకూలమైనది అయితే సమర్థిస్తాం, ప్రజలకు వ్యతిరేకం ఉంటే వ్యతిరేకిస్తాం. మొదటి రాబోతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని ఈరోజు ఆయన రద్దు చేస్తూ సంతకం కూడా పెట్టబోతున్నారు. ఆ చట్టం శాసనమండలికి వస్తే దాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుందా? వ్యతిరేకించాలా సమర్థించాలా అనేది దాంట్లో ఏ అంశం తీసుకుంటారో ఆ చట్టాన్ని రద్దు చేయడానికి చట్టమే అవ్వలేదు అనేటువంటి చెప్తున్నారు. దాంట్లో డీటెయిల్ చూస్తేనే కానీ మనం చెప్పలేము. కానీ థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఉభయ గోదావరి జిల్లాలో ఉంటుందని భావించాం, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కనపడింది కాబట్టే అన్ని సీట్లు వచ్చాయని తోట త్రిమూర్తులు చెప్తున్నారు. మండపేట నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు, ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నారు. శాసన మండలిలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం వస్తే ఆ చట్టంలో ఏం పొందుపరిచారు అనే అంశాలని పరిశీలించిన తర్వాత దానికి అనుగుణంగా నిర్ణయం ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పారు. పార్టీకి సంబంధించిన అంశంలో శాసనమండలిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, చట్టాల బిల్లుల అంశంలో కానీ చట్టాల అంశంలో కానీ ఏ విధంగా ముందుకు దిశానిర్దేశం అయితే చేశారని తోట త్రిమూర్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్, రాయశార్ టీవీ, తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.